అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గల దేవీపురంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ యంత్ర మహామేరలో ఉన్న అమ్మవారికి సుగంధ జలాల అభిషేకం, క్షీరాభిషేకం, పుష్పాభిషేకం, కుంకుమ అర్చనలతో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆజాదిగా అమృత ఉత్సవ సందర్భంగా దేవీపురం మహామేరు వద్ద గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా అమరవీరులను స్మరించుకొని వారి త్యాగ ఫలాలను గురుమాత భక్తులకు వివరించారు. మరియు వరలక్ష్మి వ్రత విశేషాలను దేవీపురం ట్రస్ట్ సభ్యులు కందరపు రమ భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కందరపు ప్రభాకర్, దేశ విదేశీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో జరుపుకున్న ఈ వరలక్ష్మి వ్రతం ఈరోజు చాలా శుభదినము. ఎందరో వచ్చి ఇక్కడ అమ్మవారి సమక్షంలోని కూర్చుని సామూహికంగా వరలక్ష్మి వ్రతము గావించుకున్నాము. చాలా భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమం అంతా కూడా గడిచింది. వికృత్యే నమః, విద్యాయే నమః, సర్వభూతహితప్రదాయే నమః, శ్రద్ధాయే నమః, విభూత్యే నమః. ఓం సమ్రాజం చ విరాజం చ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాక్షసయాముఖేతయా మాసగం సృజామసీ సంతతశ్రీరస్సు సమస్తసన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. శ్రీయంత్ర మహామేరులో ఉన్నటువంటి అష్టమాతృకామూర్తి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఉదయాన్నే క్షీరాభిషేకము, తర్వాత షోడశోపచార పూజ, తర్వాత కుంకుమార్చన ఇవన్నీ కూడా జరిగాయి. ఆ భోజనీయతాచన శుద్ధోదక స్నానం స్నపయామి. ఓం శ్రీం హీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. మధ్యాహ్నం నుండి శ్రీ సూక్త విధానంగా ఇక్కడ హోమం కూడా జరుగుతుంది మహాలక్ష్మి అమ్మవారికి. శ్రావణ శుక్రవారం ఇది రెండో శుక్రవారము. ఇంకా 3, 4, 5 శుక్రవారాలు ఉన్నాయి. 12, 19, 26 ఈ ఆగస్టులో ఈ శుక్రవారాలు ఉన్నాయి. కాబట్టి మిగతా భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ రకంగా అమ్మవారిని ఈ రకంగా కుంకుమార్చనలతోటి, తర్వాత క్షీరాభిషేకము, షోడశోపచార పూజలతోటి, హోమాలతోటి కూడా కొలుచుకోవచ్చును. ఇదే మా విజ్ఞప్తి మీ అందరికీ కూడా. అమ్మవారి కటాక్షము, అమ్మవారి దీవెనలు అందరూ కూడా అందుకోవాలి. తర్వాత స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం జారీ చేసిన ఆజాదీకి అమృత్ మహోత్సవ్ ఈ పులుపుకు అనుసరంగా దేవీపురంలో కూడా ఇటుపక్క ఆధ్యాత్మికత ఉంటూ ఒక పక్క దేశభక్తిని కూడా చాటు చేసుకునేందుకు ఇక్కడ మన జాతీయ జెండాని ఇక్కడ ఎగరవేయబోతున్నాము ఇప్పుడు కాసేపు.